రెమ్యునరేషన్ గురించి ఎక్కడ వచ్చింది ఎందుకు వచ్చింది కథకి సంబంధం లేకుండా సినిమాలో మీ దొరదను తీర్చుకుందాం అనుకున్నప్పుడు ఇటి నుంచి కూడా అదే తరహాలో ఎదురుదాడి జరుగుతుంది దాడి జరిగినప్పుడు ఎదురుదాడి జరుగుతుంది ఇది బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపంలో జరిగేది అనేది చెప్తున్నాను మీరు చెప్పినట్టు నా హీరో చెప్తే గనక నా అభిమాన నటుడు చిరంజీవి ఆ మాట అనుంటే నా అభిమాన నటుడికే చెప్తున్నాను తెలియదు నాకు అంటున్నా ఒకవేళ ఆ మాట మీరు అన్నట్టుగా మా అభిమాన హీరోని అంటే నా హీరోకే చెప్తున్నా ఆయన ఫ్యాన్ గా చెప్తున్నా ఆయన ఫ్యాన్ గా ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా చెప్తున్నా మీ చిరంజీవి గారి గురించి చెప్పండి ఆయన రెమ్యునరేషన్ గురించి ఎవరన్నా మాట్లాడారా ఎవరు ఎప్పుడు మాట్లాడరు ఎవరు మాట్లాడలేదు కదా ఎప్పుడు మాట్లాడరు ఎవరి గురించి రామ్ చరణ్ గారి గురించి చెప్పినా మాట్లాడాము ఆయన రెమ్యునరేషన్ గురించి ఎవరన్నా మాట్లాడారా ఎవరికేం అవసరం మళ్ళీ టార్గెట్ ఏమండి మీదే మీదే